యాక్సిడెంట్ కి సంబంధించిన వార్త ఇది. ఖమ్మం బైపాస్ రోడ్డుపై కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న తల్లి కూతురును చాలా వేగంగా వచ్చి ఢీకొట్టింది ఒక కార్. ప్రమాదంలో తల్లి అక్కడికక్కడే మృతి చెందింది, కూతురికి తీవ్రంగా గాయాలయ్యాయి. యువతి పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఖమ్మం బైపాస్ రోడ్డుపై ఒక కారు బీభత్సానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. రోడ్డు దాటుతున్న తల్లి కూతురును ఢీకొట్టింది కార్. ఖమ్మం రెస్టివ్ హోటల్ ఎదురుగా జరిగిన ఈ ప్రమాదంలో తల్లి అక్కడికక్కడే మరణించగా ఆమె కూతురు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తన తప్పు లేకుండానే ప్రాణాలు కోల్పోయింది వైరాకు చెందిన దోసపాటి కల్పన. ఆమె కూతురు మధుహాసిని కూడా తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పెళ్లికి హాజరై రోడ్డు దాటుతున్న ఇద్దరిని అతి వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టారు పోకిరీలు. అవును, పోకిరీల ర్యాష్ డ్రైవింగే ఓ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. తల్లిని దూరం చేసి కూతురు ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేశారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోన్న యువతి ప్రాణాలు కాపాడేందుకు హైదరాబాద్కు తరలించారు కుటుంబ సభ్యులు. ర్యాష్ డ్రైవింగే ప్రమాదానికి కారణమంటున్నారు ప్రత్యక్ష సాక్షులు. అతి వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టడంతోనే మహిళ మరణించిందని చెబుతున్నారు.